సాధన శ్రీ తురియానంద స్వామి సంభాషణలు పంతొమ్మిది వందల ఇరవై రెండు ఫిబ్రవరి నాలుగో తారీఖు కాశీపుర వాస్తవ్యుడైన డాక్టర్ కా అనే వ్యక్తి సన్యాసాశ్రమం స్వీకరించుకోరి వారణాసికి వెళ్ళి కొన్నాళ్ళ నుంచి అద్వైతాశ్రమంలో కొన్నాళ్ళ నుంచి అద్వైతాశ్రమంలో నివసిస్తున్నారు స్వామీజీ అనే వ్యక్తితో భగవత్ సాక్షాత్కృతి లభించిన వారికి ఆధ్యాత్మిక సాధనలన్నీ పసిబిడ్డల బొమ్మలాటల్లా తోచుతాయి ఆ ఆటల్లో పిల్లలు ఇది నా భార్య ఇది నా పెనిమిటి అంటారు ఒక బొమ్మ మరొక బొమ్మకిచ్చి పెళ్లి చేస్తారు తర్వాత జీవితంలో జరుగుతున్న నిజమైన ఆటనే ఈ పసినాటి బొమ్మలాటలను సూచిస్తాయి నిజంగా భర్త లభించినప్పుడు సుఖాలన్నీ వారి చేతిలోనే ఉన్నాయి బొమ్మలన్నీ మూలబడినాయి వైపు ఇప్పుడు చూసేవారెవరో అలాగే భగవత్ సాక్షాత్కృతి లభించినప్పుడు సాధనలన్నీ మూలత్రోయబడతాయి ఈ విషయాన్ని గురించి శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు వరుడు తనను చూడరాబోయేటప్పుడు వధువు చక్కగా అలంకరించుకుని తల బాగా దువ్వుకుని అందంగా కనిపించే ఉపాయాన ఉపాయాలన్నిటినో చేస్తుంది ఇవన్నీ వరుడు లభించడం కోసం కానీ అతగాడు లభించాక సర్వము విసర్జించబడుతుంది ఆ తర్వాత వీటన్నిటితో పని ఏమిటి